కుప్పం నియోజకవర్గంలో తిరుగులేని నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీసేందుకు ఆయన చిరకాల ప్రత్యర్థి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వ్యూహాలు రూపొందిస్తున్నారు. తొలి నుంచి అనేక ఎత్తుగడలు వేసి ఆయన దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తాజాగా మన అందరికీ తెలుసు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా రిగ్గుమిగులు చేసి ఆ పార్టీ అభ్యర్థులు గెలిపించుకున్నారు. అలాగే కుప్పం మున్సిపాలిటీలో కూడా తిరుగులేని మెజారిటీని సాధించారు. నెమ్మది నెమ్మదిగా చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీస్తూ ఆఖరికి ఆయన్ని ఓడించాలన్నదే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి లక్ష్యంగా కనిపిస్తోంది. మనం చరిత్రలోకి వెళ్తే 1989లో తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 7 సార్లు తిరుగు లేకుండా, ఎదురు లేకుండా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందుతూనే వచ్చారు. కేవలం కుప్పంలో సాధించిన అత్యధిక మెజారిటీ వల్లనే 6 సార్లు చిత్తూరు లోక్సభ ఎంపీగా తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించారు. 2019లో అక్కడ చంద్రబాబు నాయుడు గారి మెజారిటీని 30,000కి తగ్గించడంతో వైఎస్ఆర్ పార్టీ ఎంపీ గెలిచిన విషయం అందరికీ తెలుసు. అంటే కుప్పంలో ఎంత మెజారిటీ వస్తుందో, దాదాపుగా చాలా ఎన్నికల్లో 50,000, 60,000, 70,000 కూడా మెజారిటీ వచ్చేది, దాన్ని బాగా తగ్గించడం వల్ల ఎంపీ గెలిచారు. అంటే మొదటి ఎత్తుగడ ఎంపీని గెలుచుకోవడం 2019లో ప్రారంభమైంది. ఆ తర్వాత స్థానిక సంస్థల్లో అక్కడ ఉన్న 4 మండలాలంటే కుప్పం, రామకుప్పం, గుడిపల్లి, శాంతిపురం, ఈ 4 మండలాల్లో ఎంపీపీల్ని జడ్పీటీసీలు గెలిపించుకున్నారు. 5వదైన కుప్పం మున్సిపాలిటీలో కూడా ఉన్న 25 మంది కౌన్సిలర్స్లో మొత్తం 19 మందిని వాళ్ళు గెలిపించుకొని విజయాన్ని సాధించారు. ఇప్పుడు కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్ఆర్ పార్టీ చేతిలో ఉన్నారు. అలాగే అన్ని మండలాల్లో 90% సర్పంచులుగా ఉన్నారు. భవిష్యత్తులో అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించేందుకు దీటైన అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తమ్ముడు కీర్తిశేషులు, భాస్కర్ రెడ్డి గారి కుమారుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని దింపబోతున్నారండి. అది స్పష్టంగా అందరికీ తెలుసు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా సుధీర్ రెడ్డి గారి ప్రభావం బాగా ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. దీనికి ఇప్పటి నుంచే పకడ్బందీ వ్యూహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారితో పోటీ చేసి ఓడిపోయిన వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి భరత్ని ఇటీవలనే ఎమ్మెల్సీగా చేశారు. అంటే భరత్ గారు ఎమ్మెల్సీ అయ్యారు. అంతకుముందు వాళ్ళ నాన్నగారు కూడా చంద్రమౌళి గారు 2014లో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ ఉన్న బలమైన బీసీ వర్గాలలో వీళ్ళదో ఒక వర్గం. 2 బీసీ వర్గాలు బలంగా ఉంటాయి, 35,000 ఉంటాయి ఒక్కొక్కది. అందులో ఒక వర్గాన్ని అంటే ఈ చంద్రమౌళి గారు లేదా భరత్ గారి వర్గాన్ని వీళ్ళ వైపు తిప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో కొంత మేరకు సఫలమయ్యారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారిని అక్కడ పెట్టి యువకుడైన సుధీర్ రెడ్డిని బాగా తిప్పగలిగితే చంద్రబాబు నాయుడు గారిని ఓడించవచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ బాగా ఇబ్బంది పెట్టి గెలుపు ఓటముల కోసం ఆయన ఇక్కడే తిరుగుతూ ఉంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రచారం సులభమవుతుందన్న ఎత్తుగడ వాళ్ళకి కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం అంత సులభం కాదు, కానీ ఆయన బాగా ఇబ్బంది పెడితే ఎలా ఉంటుంది? ఒకవేళ అదృష్టం కలిసి వచ్చి ఇప్పుడు జరిగినట్లే రిగ్గింగ్లు, దొంగ ఓట్లు, డబ్బు పెట్టి కొనడం సాధ్యమైతే చంద్రబాబు నాయుడు గారిని ఓడించవచ్చు. ఈ 2 రకాల వ్యూహాలతో ఆయన వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అక్కడ కార్యకర్తలు వ్యూహాత్మకంగా పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పంచాయతీ స్థాయి నుంచి అంటే గ్రామస్థాయి నుంచి అన్ని స్థాయిల్లో పార్టీని బలోపేతం చేయాలి. నిజమైన కార్యకర్తలను గుర్తించి వాళ్ళ దగ్గర పని చేయించాలి.
ఒక టీమ్ స్పిరిట్, అందరూ కలిసి పనిచేసేలాగా ఆత్మవిశ్వాసాన్ని నింపి వ్యూహాత్మకంగా పోరాడగలిగిన స్థితిని తీసుకొస్తే తప్ప అక్కడ తెలుగుదేశం కొంత ఇబ్బంది పడక తప్పదనేది విశ్లేషకుల భావన. అయితే చాలా తెలివిగా చంద్రబాబు నాయుడు గారు కూడా పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సరైన వ్యక్తిని నిలపగలిగితే పెద్దిరెడ్డిని బాగా ఇబ్బంది పెట్టగలిగితే ఆయన వ్యూహాలు మానేస్తారు. ఇప్పటికే పెద్దిరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గారు లోక్సభ సభ్యుడిగా ఉన్నారు, లోక్సభలో పార్టీ నాయకుడిగా కూడా ఉన్నారు. అతను ఇంకొక తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి గారు తంబళ్ళపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఇప్పటికే ఇంట్లో ముగ్గురికి పదవులు ఉంది, నాలుగో వ్యక్తికి కూడా పదవి తెచ్చుకుని ఒక రికార్డు సృష్టించాలని పెద్దిరెడ్డి గారు ఆలోచిస్తున్నారు. అలాగే తన చిర విద్యార్థి దశ నుంచి ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. వేచి చూద్దాం. అపర చాణక్యుడు, తిరుగులేని వ్యూహ నిపుణుడు అయిన చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి గారిని నిలువరిస్తారా, లేక పెద్దిరెడ్డి గారు వ్యూహంలో ఇబ్బంది పడతారా, వేచి చూద్దాం.